హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ చల్నా. చేపల పులుసు ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. ఒక కేజీ చేపలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. 2-3 ఆనియన్స్, 1 టమాటో, 4-5 స్పూన్స్ కారం, రుచికి తగినంత సాల్ట్, వేయించి పెట్టుకున్న నువ్వులు, ఒక చిన్న సైజ్ కొబ్బరి కట్ చేసుకొని పెట్టుకోండి, కొంచెం చింతపండు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, లవంగం, చెక్క, వెల్లుల్లిపాయలు, మెంతుల పౌడర్, ధనియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ఒక ప్యాన్లో కొన్ని లవంగాలు, కొంచెం చెక్క, 2 ఇలాచీ, కొన్ని మిరియాలు వేసుకొని వేయించుకోండి దోరగా. మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు వేయించుకుంటేనే మసాలా చాలా టేస్టీగా వస్తుంది. మసాలా ఐటమ్ 2-3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్ని. ఈ కలర్ వచ్చినాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుందండి. సో ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకుందాము. మళ్ళీ కొబ్బరి వేసుకోండి. వేసుకొని అది కూడా కొబ్బరి కూడా కాసేపు వేయించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి, వేయించుకున్న మిరియాలు, లవంగాలు, చెక్క, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, ధనియాల పౌడర్, మెంతుల పౌడర్, కారం ఒక 5 స్పూన్లు, వేయించుకున్న ఉల్లిపాయ, ఒక టమాటో, కొంచెం చింతపండు, వేయించుకున్న నువ్వులు, ఇవన్నీ మిక్సీలోకి వేసుకున్నారు కదా. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూసారా, పేస్ట్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఆ పేస్ట్. ఇప్పుడు ఒక 10 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడాక పోపు గింజలు, కరివేపాకు, పుదీనా, మళ్ళీ ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కొంచెం మరిగించండి. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంది. ఇలా కూడా మనం అన్నంలోకి తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లేట్ మూసి ఒక 2-3 మినిట్ దాన్ని మరిగనించండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఈ పులుసు ఉత్తగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తక అంటే అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఈ పులుసుతోనే మనకు చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోండి. కలుపుకోండి బాగా. నా రెసిపీ అని కాదండి ఈ రెసిపీ, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
ప్లేట్ మూసి ఒక 5 to 10 minutes బాగా ఉడకనివ్వండి. ఇన్ కేస్ మిడిల్లో ఒకసారి చూడండి మీరు ముక్క ఉడికిందా లేదా అని. ముక్క ఉడితే తొందరగా కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుంది, దీని రెసిపీ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.